నాగపల్లి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ముగిసిన రైతు నిరసన దీక్ష ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్. పెద్దపల్లిలో పెద్దపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, పెద్దపల్లి పట్టణ ముద్ర సంఘం సంయుక్త సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్యకు ఘన సన్మానం. భక్తులతో కిటకిటలాడిన పెద్దపల్లి ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయం, అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో బారులు తీరిన భక్తజనం. ముదిరాజులను బీసీడి నుండి బీసీఏకు మార్చిన జీవో నంబర్ 15 అమలు చేయాలి, ముదిరాజ్ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చాట్ల మల్లేశం. పెద్దపల్లి పట్టణంలో ఘనంగా ఈస్టర్ సండే వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న చాట్ల మల్లేశంకు జిల్లాలోని ముదిరాజులతో సంబంధం లేదు, ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల రమేష్. పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డికి సీఐటియు రాష్ట్ర కమిటీ రాసిన లేఖ ప్రతుల ఆవిష్కరణ, ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి. పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో 2వ రోజు కొనసాగిన రైతు నిరసన దీక్ష, రైతులకు న్యాయం జరగాలని రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టినట్లు తెలిపిన మాజీ మంత్రి భారస ఎంపీ అభ్యర్థి కొక్కుల ఈశ్వర్. పురగల మద్దుకుంట గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పెద్దపట్నం బ్రహ్మోత్సవ వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, గ్రామస్తులు ముత్యాల నరేష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం. అందువులపల్లి పురగల మద్దుకుంట గ్రామాల్లో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.